మరి వెళ్ళొస్తా ఏందిరా జరా రెండు మూడు రోజులు ఆగమంటే ఆగట్లే కరెక్ట్ ఆంటీ నాకు కూడా ఉండాలని ఉంది కానీ ఇంకా మీ మీద నేను అంత ఇబ్బంది పెట్టలేను ఇక నేను పోతా మిమ్మల్ని అంత పరిశ్రమ చేయలేను ఇక ఎప్పుడైనా పోవాల్సిందే కదా ఇక్కడే ఉండేది లేదు కదా అందుకే వెళ్ళిపోతా అంటే మీరు నాకు చాలా సహాయం చేసిండ్రు ఇంకా దీనికన్నా ఎక్కువ నేను తీసుకో తెలుసుకోవట్లేదు ఏందిరా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కూడా నా చెల్లెలాంటి దానివి ఎందుకురా నువ్వు అంత బాధపడుతున్నావు నువ్వెందుకు నన్ను ఇబ్బంది పడతా అనుకుంటున్నావు నేను ఇబ్బంది పడతా రెండు మూడు రోజులు ఆగితే అయిపో కదా నాకు కూడా ఆగాలని ఉంది కానీ ఆంటీ వద్దంటే ఇంకా దీనికన్నా ఎక్కువ నేను ఉండలేను ఇక నా మనసుకు మంచిగా అనిపించట్లేదు సరే మరి అండి నేను సరే రా వెళ్ళు జాగ్రత్తగా ఉండు మళ్ళీ ఇక గుడివాడిని మంచిగా చూసుకో మంచిగా ఉండుండ్రి నా నంబర్ ఇచ్చిన కదనా నాకు కాల్ చేస్తుండు సరేనా ఏమైనా ఏం చేసినా నాకు కాల్ చేస్తుండు మళ్ళీ మీ మొగుడు దొరికితే నాకు కాల్ చేసి చెప్పరా సరేనా సరే ఆంటీ ఏదేమైనా మీకు కాల్ చేసి అయితే అన్నీ చెప్తాను మీరు ఇంకా మంచిగా ఉంటుండే జాగ్రత్తగా ఉంటుండి మేమడిపోతాం రా ఇంట్లోనే ఉంటాం కదా మేము జాగ్రత్తగానే ఉంటుందని నువ్వు జర చూసుకొని ఉండు సరేనా ఇల్లు లేదా ఏం లేదా ఏం తె ఏందో అంతే కదా అంటే చూసుకోవాల్సింది ఇంకా నేనే సరే మరి వెళ్ళత్తా అంటే ఇవి పోతాయిగా సరేరా దారా ప్రభాస్ పోదాం నారా అబ్బా వర్షం ఉంది కదరా

మా నాన్నమ్మ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మళ్ళా తర్తాన్ని మీద చూసేద్దాం దాయి మనం కూడా ఎంజాయ్ చేద్దాం అన్నాడు జర దూరం ఉంది కదని ఏమన్నా నీ దగ్గర గొడుగు ఉందా అని అరే గొడుగు లేదు కానీ అక్కడ కవర్ ఉంది కవర్ ఆ కవర్ తలకి పెట్టుకొని పోదన్నాడు అమ్మలే నాకు ఒకటి కవర్ ఉంది కదా అది పని చెయ్యి నువ్వు కవర్ పెట్టుకో నేను టవల్ చుట్టుకుని పోదన్నాడు సరే ఇదో గోత్రే కదా ఈరోజు దోస్తలందరికీ తీసుకుపోయి నేను ఫ్రెండ్షిప్ చేపిస్తా అన్న అందరూ పిక్నిక్ కి పోయిండ్రు ఊర్లో ఎవ్వరు లేరు అగో కరెక్ట్ కదా పర్లేదు పర్లేదు ఇక రేపు నేను స్కూల్ కి పోయి ఎత్తా కదా అప్పుడు అప్పుడు అందరు ఫ్రెండ్స్ ని నీకు ఫ్రెండ్షిప్ చేపించి మంచిగా మనం ఆడుకుందాం మరి అప్పుడు దాకా ఏం చేద్దాం ఈరోజు ఏమైనా ఆడుకుందాము ఏ గొప్ప బోల్లాట కాదు మేము బాయ్స్ కదా బాయ్స్ వేరే ఆటలు ఆడుకుంటారు బోల్లాట బొమ్మలాట ఇవన్నీ గర్ల్స్ ఆడుకుంటారు ఇక మేమిద్దరం బాయ్స్ కాబట్టి బాయ్స్ గేమ్ ఆడతాం ఎందుకన్నయ్య మీరు ఎప్పుడు నా గేమ్ ఆడరు ఆరా చెల్లమ్మా నువ్వు పోయి టీవీ చూడరా సరేనా మేము బాయ్స్ కదా మేమేమైనా వేరే ఆడుకుంటాం నువ్వు టీ గ్రూప్ సంబంధం లేదు మంచిగా నేనేమో టీవీ అరే ఎందుకు ఇట్లా చెప్తా ఎప్పుడు కూడా నేను ఆడుకుంటా అంటే నన్ను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కూడా మంచిగా ఆడుకుంటా అనుకుంటా చింటుగా రాజగడ్తో ఆడ కూడా నువ్వేత్తావు ఆడ కూడా ఏడ్చుకుంటూ వచ్చినావంటే అమ్మ నన్ను తిడుతుంది ఏ నన్ను ఆడుకునియదు ఎప్పుడు కూడా మంచిగా ఆడుకోవడానికి పోతా అంటే నువ్వేమో నాయనకు వస్తావు నేనేం చేయాలి నువ్వు ఆడుకుంటే నన్ను కూడా ఆడుకోని నువ్వేమో బాయ్స్ గేమ్ ఆడతావు అంతా నేనేమో ఉరుక్కుంటా పడిపోతా మళ్ళా నాకు దెబ్బ తాగుతుంది కదా అన్నయ్య నువ్వు చిన్నారితో ఆడుకోవచ్చు లేదా అరే అక్కలు మట్టు స్పీడ్గా ఉరుకుతారు నాతో ఆడుకోరు అంతా అందుకే నేను ఆడను నన్ను సరే సరేలే నువ్వు పెట్టి చూడు మేము ఏం గేమ్ ఆడా మేము గేమ్ ఆడా ఏం చేస్తామంటే కాసేపిట్ల ముచ్చట్లు పెట్టుకొని అప్ప అయితే నేను కూడా ఇంటి అన్నయ్య ఎప్పుడు కూడా నువ్వేమో మంచిగా ముచ్చట్లు పెడతావు ఆడుకుంటావు నన్నేమో మంచిగా పంపిస్తావు నువ్వేమో మంచిగా ఆడుకుంటావు ఎందుకురా నేను ఉంటే ఏమైతాను రా అమ్మకి చెప్పాలా చెప్పాలా అమ్మకి అమ్మ ఏ అప్పు ఏందో వెనుక పడింది పుట్టినప్పటి నుంచి నా వెనుక పడింది ఇప్పుడు దాకా ఏ నా వెనకనే ఉంటుంది సరేది ఉండు ఈమె వల్ల ఏడికి ఆడుకోవడానికి పోవడానికి ఉండదు మంచిదందిరా వర్షం పడింది ఎందుకంటే ఎందుకంటే నేను పోలే కదరా నాకు మంచిగా సంతోషంగా అనిపిస్తాంది పిల్లలు కూడా చూడు ఎంత సంతోషపడతాంటు కరెక్టే అంటే కానీ వర్షం పడకపోతే పోయేదాన్ని నేను అరే ఏందిరా ఊరికి ఒకటే మాట అంటావు నేనేమంటా అంటే నీకు మంచిగా ఐడి ఇస్తా మళ్ళా నీ ఇష్టం చెప్పుండ్రాంటీ ఇక నువ్వు ఉంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది తోడున్నట్టు అనిపిస్తుంది ధైర్యం అనిపిస్తుంది పిల్లలకు కూడా మంచిగా కలుసుంటారు మంచిగా ఆడుకుంటారు ఇక నువ్వు ఏం చెప్తావంటే మీ ఆయన వరకు ఈడే ఉండుపో అయ్యో ఏం మాట్లాడుతున్నారంటే అమ్మో వరకు అంటే కష్టం ఉండేనండి మీకు మస్తు ఇబ్బంది అవుతుంది అద్దంటీ ఇప్పుడైతే అంట ఇట్లా అంటున్నారని తర్వాతకి మీకే మరి మరే బిడ్డ నేనేమంటానంటే చూడు అయితే నువ్వు ఈడే ఉండు సరేనా ఈడుండు మంచిగా కావాలంటే సంపాదించు నేను నేనే పనికి పోతాను ఆ పనికి నేను తీసుకుపోతా మనమిద్దరం పొలాలు పోదాం మంచిగా నువ్వు ఉన్నావు నాకు తోడు కూడా అవుతుంది నీకు కూడా ఉండడానికి దొరుకుతుంది మీ ఆయన వరకు ఈడే ఉండి నాతో పనికిరా ఇక నువ్వు పనికి వచ్చినావు అంటే నీకేమనిపించదు అనమాట నీ డబ్బులకి నీకు ఉంటాయి కదరా అయితే నీకు ఏమనిపించదు ఉండడానికి కూడా ఇక నువ్వు ఈడుండే మంచిగా మీ ఆయన ఏడు ఉంటాడో ఏందో వెతుకు ఇంకేంది అవునండి ఐడియా మాత్రం బాగా ఉంది కానీ మీకేం ప్రాబ్లం కాదు కదా లేదరా నాకెంత ప్రాబ్లం నేనే ఆడియా చెప్పినా నువ్వు నాతో పనికిరా కావాలంటే నాతో పనికిరా ఇంటికి కొంచెం సామాన్ తీసుకురా అంటే అంటే సామాన్ తీసుకొచ్చిన తీసుకురా లేకపోతే వద్దు నేనేం ఫోర్ చేస్తలే కానీ నీకు మంచిగా అనిపించాలని అంటే నువ్వు ఉంటాన్నావు కదా మళ్ళా నువ్వు అనుకుంటావు కదా ఇబ్బంది పెట్టినా ఆంటీ కానీ అందుకంటన్నా లేకపోతే నీ డబ్బులతో నీ కొడుకుని చూసుకో చాలు నాకు ఏం లేదు నువ్వు మీ ఆయన వరకు నాతోనే ఇంత మంచి వర్షండి లచ్చి అవు సూపర్ 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 అనుకుంటూ ఉంటారా తరుద్దామా మళ్ళా అవు అడితే అంత షర్డ్ అయితే ఏమవుతుంది ఒకసారికి తడిస్తే ఏ షర్దిగిద్ది కాదు అదే కదా పోదాం మమ్మల్లా ఏ అద్దే అంటా సరేలేండి గది అవన్నీ పోనీయండి నేనేమంటున్నా తెలుసా ఆయ్ చెప్పు అరే మొత్తం ఇప్పుడు వర్షం పడతాంది ఎండుంది కదా అసలు చిన్నప్పుడు మాకేం చెప్పేటోళ్ళు తెలుసా ఎండుండి వర్షం వస్తే అక్కడెక్కడో నెమలి డ్యాన్ తెస్తాంటని టైంలో ఇప్పుడు నెమిలి డాన్స్ ఇస్తాను అంట ఇలాగో అడుగుల్లోనే ఉన్నాం కదా అవు కానీ ఏడవెత్తుందామి చూద్దాం మేము జనం ముందుకు పోయేస్తాం గొడుగులు ఉన్నాయి కదా గొడుగులు పట్టుండ్రి పోయేద్దాం అని మంచి అబ్బా మంచిగా అడిగేదిప్పిన జరం వచ్చినందుకు ఏమన్నా జరంజద్దాని అడుగుండ్రి ఏ పిల్లలు అత్తరాండి అచ్చది నేను జర ముందు పోతాను రా జర ముందు పోతే నెమిలి గిట్ట టైం తెస్తాను చూద్దాం ఇరా ఈ టైంలో నెమిలి టైం తెస్తాదంట పోయి చూద్దామా రా అరే సూపర్ నానమ్మ నా కూడా ఎవరో చెప్పిండ్రు ఈ టైంలో నెమిలి టైం తెస్తాదంట పోయి వద్దాం మామల్లా పోదాం పదండి పిల్లలు ఏమైంది నీకు మానసా ఏమవ్వలేదే అరే మరిక ఉన్నావు అట్లా ఎందుకట్టకున్నావు అప్పటి నుంచి ఇటు తిరుగుతాను అటు దొరుకుతాను ఏం జరుగుతుంది పట్టట్లేదే అంతా అవునా పట్టట్లేదా వసపడట్లేదా వసపడట్లే అనుకుంటా ఏమో నాకు అర్థం అరే చిరా కింద పడతాం ఏం జరుగుతుందో చెప్పమోదా నాకు కదా తెలిసేది ఏం చెప్పాలి అంతే చెప్పబుద్ధ మాట్లాడబుద్దు అంతా చెప్పా ఏమైతుంది ఎట్లాంటి నాకు ఇదో ఏమో నెలకి అర్థం కావట్లే నొప్పా కట్ట నొప్పత అందులో అభిషం నాకు చెప్పు కానీ ఏం చెప్పాలే అరే ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత ఎప్పుడైనా డెలివరీ అవుతుందే మళ్ళా నాకు చెప్పి విటమా అని అరే రేపు ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకు అవుతుంది అరే పిచ్చదని అట్లా ఉండదు రేపు ఇప్పి అవుతుందా ఎల్లుండితే ఎల్లుండే అవుతుందా ఉండదు నార్మల్ డెలివరీ అవుతుంది ఏమోని నీకు అయ్యో నొప్పులు అవుతున్నాయి అని ఏనా నొప్పులేమో నాకు అర్థం కావట్లేదు నార్మల్ డెలివరీ అర్థం కావట్లే వసపడట్లేదు అమ్మా అహోహో బా ఇప్పుడు ఇట్లా ఏం చేసిడే అగు ఇద్దరినీ అన్నావు నీకు తెలీదానే ఎట్లా చేసుడు తెలుసు తెలుసు నువ్వు ఇవి ఉండు నేను ఛాయ్ పట్టుకొని అరే నేను ఛాయ్ అడిగినా నాని ఇప్పుడు చాయ్ ఎందుకు పట్టుకొని వస్తావు అరే నీకు తెలీదు తాగు చాయ్ తాగు నువ్వు ఛాయ్ తాగు అరే అమ్మ నాకు ఛాయ్ తాగలేని లేదు ఎందుకు పోతాను ఛాయ్ తీసుకురానికి అరే నీకు ఏం తెలియదు అని ఛాయ్ తాగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది నీకు కడుపు నొప్పి తగ్గుతుంది జరాగు అవు సరే కానీ జరా మన సంధ్యని విలు సంధ్యనా ఇంత రాత్ర ఏం అరే అని నిజంగా నీకు దిమాక్ లేదే సందేని విలువ అంతా ఆ ముండి మంచి కొంచెం ధైర్యం అనిపిస్తుంది నువ్వేమో అంతా ఊరోళ్ళ తీరు చేస్తావు అరే ఊరోళ్ళ తీరిందే అని నువ్వు పువ్వు ఫస్ట్ సంధ్యా కాల్ చేసి వెళ్ళు సరితే ఆగు నేను సంధ్యా కాల్ చేస్తే అది కాకుండా కాల్ చేస్తావు నువ్వు మాత్రం ఏమనిపించినా నాకు చెప్పు సరేనా ఆ సరే నీ పువ్వు అగో రాత్రి అవ్వడానికి అయితే ఇంకా నడువులు లేదా పువ్వులు లేదా ఉంది ఇక పిల్లల్ని తీసుకురావడానికి లచ్చి వీళ్ళందరూ పోయిండ్రు శిరీష వాళ్ళు జరే చెయ్యండి మరి రాత్రి అవుతుంది మళ్ళీ వర్షం తగ్గింది మంచిగా పోదా నడుండ్రి ఇక జల్దీ చేసినామంటే బయలుదేరదాం లేట్ అయిందనుకో వర్షం వచ్చిందనుకో చీకడైందనుకో ఇంకా మంచిగా భయమస్తది మీ అందరికి లేడీస్కి అంటే అక్క అంటే మీకు భయందు కానీ పోదాం జల్ది ఎట్లా తెల్లారనుకుంటునే పోతే మంచిది చీకడైతే ఎట్లా అనిపిస్తుంది చెప్పుండ్రి పోవడానికి కూడా టైం పడుతుంది కదా టైం పడుతుంది మళ్ళా అవు అన్న అందుకే కదా ఇక రెడీ చేసినాం సామాన్ అన్ని సంచెలో పెట్టేసినాం అన్ని ఇక అన్ని సామాన్లు మంచిగా రెడీ చేసినాం కానీ పిల్లలు ఇక పిల్లల్ని తీసుకపో తీసుకురా అని పంపించాము తీసుకొస్తారు పోదు అన్నాడు ఆటో వాళ్ళు రెడీ ఉన్నాడు మేము అందరం మా సామాన్లు అటు సైడ్ వేసేసినాం